हाय हेलो नमस्ते वेलकम टू माय चैनल मा चैनल कनकांबर मొక్కల గురించి తెలుసుకుందామండి మేము నర్సరీకి వెళ్ళినప్పుడు రెండు రకాల కనకాంబరం మొక్కలను తీసుకొచ్చామండి అవి చిన్న చిన్నగా ఉన్నప్పుడు తెచ్చాము ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయ్యి ఎన్ని పూలను ఇస్తున్నాయో చూస్తున్నారు కదండి ఎంత కలర్ఫుల్ గా ఎంత రెడ్ కలర్ లో ఉన్నాయో ఈ కనకాంబరం మొక్కలు ఈ కనకాంబరం మొక్కలకి రోజు నేను బియ్యం కడిగి నీళ్ళు అలాగే అరటిపండు తొక్కను చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి రాత్రి పూట నీళ్ళల్లో నానబెట్టి ఆ నీళ్ళు ఈ మొక్కలకు పోస్తానండి అందుకనే ఈ కనకాంబరం మొక్కలు ఇంత హెల్తీగా ఉన్నాయి ఇంత రెడ్ కలర్ లో పూలునిస్తుందండి ఈ మొక్క చూస్తున్నారు కదండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో రోజు ఆ వాటర్ పోయటం వల్ల ఇన్ని పూలునిస్తుందండి ఈ కనకాంబరం మొక్క ఇది రెండో రకం కనకాంబరం మొక్క అండి ఎన్ని గుత్తులు గుత్తులుగా పూలునిస్తుందో చూస్తున్నారు కదండి నేను రోజు ఈ మొక్కలకు బియ్యం కడిగిన నీళ్ళు అలాగే రోజు మనము అన్నం వండిన తర్వాత గంజి వస్తుంది కదండి ఆ గంజిని చల్లార్చి వాటిల్లో కొంచెం వాటర్ ని యాడ్ చేసుకొని ఈ మొక్కలకు పోస్తానండి అందుకనే ఈ కనకాంబరం మొక్కలు ఇన్ని పూలను ఇస్తున్నాయండి మా వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎన్ని పూలను ఇస్తుందో ఈ కనకాంబరం మొక్క మీరు ఈ మొక్కలకు ఇలా వాటర్ పోస్తూ ఉండండి చూడండి గుత్తులు గుత్తులుగా ఎన్ని పూలను ఇస్తున్నాయో మా వీడియో గనుక నచ్చితే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ప్లీజ్.